ఈ మధ్య ప్రకటించిన ఎంఎస్పిలో వరి ధాన్యం మరియు మొక్కజొన్నలకు చాలా తక్కువగా ఎంఎస్పి ప్రకటించినారు. వాటికి రెండింటికి కూడా ఈచ్ 2000 రూపాయల క్వింటాల్ 2000 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి ఎంఎస్పి నిర్ణయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. కారణం ఏంటంటే కంట్రీలో ఉండేటువంటి ఎకనామిక్ ఫిలాసఫర్స్ ఏ సందర్భంలో వేరే విధంగా మాట్లాడతారు, కానీ రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలనగానే ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు పనిగట్టుకొని. అది కరెక్ట్ కాదు. కొంతమంది సూడో ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగం మీద చిన్న చూపు చూసే వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఈ వాస్తవాలను కేంద్రం విశ్లేషించి కనీసం 2000 రూపీస్ 2000 రూపాయలు వరి ధాన్యానికి 2000 రూపాయలు మొక్కజొన్నకు కూడా ఎంఎస్పి వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా రైతులకు కొంత ఊరట కలిగించే విధంగా నరేగా ప్రోగ్రామ్ను వ్యవసాయానికి వెంటనే అనుసంధానం చేయాలని కూడా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఎస్టీలకు ముస్లిం వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచుతూ శాసనసభ చేసినటువంటి చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చమని, తమిళనాడు ఏ విధంగా అయితే చేర్చినారో ఆ విధంగా చేర్చమని కోరుతూ కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ కేంద్రం తాత్సారం చేస్తూ ఉంది, కాలయాపన చేస్తూ ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కూడా తన దగ్గరనే పెట్టుకొని కాలయాపన చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ చట్టంలో కూడా తేల్చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ కాలయాపన మంచిది కాదు, అది చాలా రోజులు ఉన్నటువంటి న్యాయమైన డిమాండు. రెండవది, ఈ ఎస్సీ ఎస్టీలు తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది, ఎస్టీలది మైనార్టీలది. మేమేదో గొంతెమ్మ కోరిక అడుగుతలేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర జనాభాకు సరిపోల్చి లెక్కించినప్పుడు మా ఎస్టీలు పలచబడ్డరు, మా ముస్లిం మైనార్టీలు కూడా పలచబడ్డరు. 6%గా ఎస్టీలను, ముస్లింలను చాలా తక్కువ పర్సెంట్గా లెక్కించినారు. రిజర్వేషన్ 4% ఇచ్చినారు వివిధ చట్టాలు చూపించి. అదే తమిళనాడు రాష్ట్రందేమో వాళ్ళు డిమాండ్ చేస్తే, జస్టిఫై చేస్తే, డాటా పబ్లిష్ చేస్తే వాళ్లకు 69% దాకా రిజర్వేషన్ వెసులుబాటు కల్పిస్తూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినారు. మరి ఒక రాష్ట్రానికి ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి, ఈ ద్వంద్వ చట్టాలు, ద్వంద్వ నీతి ఉండడం దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రత దృష్ట్యా కూడా ఇది మంచి పద్ధతి కాదు. చట్టం మీద ఉంటే అందరికి సమానంగా ఉండాలి, కానీ మీకు తమిళనాడుకో నీతి, కర్ణాటకకో నీతి, కేరళకో నీతి అంటే అది సరైన విధానం కాదు. కాబట్టి 9వ షెడ్యూల్లో ఏ పద్ధతిలో అయితే తమిళనాడు చేర్చినారో మావి కూడా వెంటనే చేర్చి మా చట్టాన్ని గౌరవించి రాష్ట్రపతి ఆమోదం ఇప్పించాలని చెప్పి కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశాం ఈరోజు తీర్మానంలో. అదేవిధంగా కేంద్రం వాస్తవానికి సిగ్గుపడాలి ఈ విషయంలో, కంటిన్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను యూపీఏలో ఉన్నప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఈవెన్ నేను మినిస్టర్గా కూడా అధికారికంగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి లెటర్ కూడా రాసినాను. అయితే అన్ని రాష్ట్రాలలో